వాటర్ లలా పెడతారు కదా రెస్టారెంట్ లా రోల్ మీద శాంతి ఇట బండి పడుతున్నావుగా కృష్ణకి చికెన్ పీస్ అంటే చేద్దామా కూర్చున్న చల్ల గాలి తగులుతుంది వాతావరణం బాగుంది ఇంకా మావయ్య కూడా వచ్చే టైం అయింది కదా మరి వస్తాడేమో అని చూస్తున్నా ఆయనతో కొద్ది పని ఉంది ఇక మావయ్యతో పని ఉంది ఎట్లా ఇప్పుడు వస్తారు కదా ఇట్లా మాకు చికెన్ తినాలనిపిస్తుంది చికెన్ తింటారమ్మా చికెన్ హైదరాబాద్ చికెన్ ఈడ చికెన్ చికెన్ బుడ్డి అడుగుతుంది చికెన్ నేనేం అడుగుతలేను బుడ్డ అడుగుతా నేను చెప్తున్నా అంతేనా చికెన్ తినాలనిపిస్తుంది మన ఎప్పుడో తిన్నది ఇడికొచ్చిన రెండు మూడు రోజులు అయింది ఆ చికెన్ అడుగుతుంది నువ్వే లేకపోతే బుడ్డ చంపుతుంది మనల్ని సతాయిస్తుంది కావాలని అంతేనా నాకు చేత కావట్లేదు తల్లి మీకైతే ఒక చికెన్ మీసింది తేను ఎవరైనా చూసేటా నిజంగా నేను చికెన్ అడుగుతున్నా తిండిపోతా అనుకుంటారు ఇక పోయి తెస్తలే ఎట్లా పిల్లలు అయితే నీ మీరంటే అడిగినా తప్పించుకుంటా కానీ పిల్లలు అడిగితే తప్పించుకోలేను కదా పోవాలి మిత్రులయ్య కోసం కృష్ణమ్మ కోసం ఇప్పుడు పోయి తెస్తా ఎంతసేపు పోయి వస్తా సరే నువ్వు పోయి తీసుకుంటా డబ్బును వస్తలే పిల్లలు ఆడుకుంటారు మీరు చూస్తున్నది చెప్సారు ఛానల్ కొత్తగా మీరు మా ఛానల్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇందాక ఇంతకుముందు చూసారు కదా అత్తమ్మ చికెన్ తీసుకొని వచ్చింది అత్తమ్మ నువ్వు చికెన్ చేస్తావు కదా ఎప్పుడు చేసినట్టు చేయకుండా కొంచెం కొత్త చేద్దాం మీద కొత్తగానే చేస్తాయి కొత్తగానే చేస్తావు సరే చేయి ఇంకా మరి ఏమేం కావాలి అసలు ఏం చేస్తావు చికెన్ ఇగో ఆపకే చికెన్ తీసుకున్నా నేను ఇళ్ళకి సరిపడా కారం ఉప్పు అన్ని ఇడబెట్టుకున్నా ఇగో దినుసులు వేపుకుంటా దినుసులు ధనియాలు ధనియాల కొబ్బరి దాల్చిన చెక్క మిరియాలు లవంగ ఒక యాలక అవన్నీ మంచిగా రోస్ట్ చేయాలి మంచిగా వేయించుకోవాలి పండుగ వేపుకోవాలి వెనక ఇంకో ఇట్లా చెప్పుకోవాలి ఇంకా చూడు అన్ని కలర్ చేంజ్ అయినాయి పండుగ వేగినాయి మళ్ళీ ఎక్కువ వేగినా బాగుండదు రుచి ఇప్పుడు ఏం చేస్తావమ్మా ఇప్పుడు ఏంచినా కదా కూర పొయ్యి మీద వేసుకొని దంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ పొయ్యి మండిపోతుంది నాకు ఆపకే చికెన్కి రెండు స్పూన్లు నూనె ఫ్రై కదా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇక నూనె వేడి కాగానే జీలకర్ర వేసుకోవాలి మంచిగా అయినాయి ఇప్పుడు ఉల్లిగడ్డ రెండు ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాయి ఇవి ఈ ఫ్రైలకి తక్కువే వేసుకుంటాం కానీ మంచిగా ఉంటుందని ఇలా కొత్తగా వేరే చేయాలని వేసిన చూద్దామని ఇగో ఇట్లా మగ్గాలి ఉల్లిగడ్డ చూడు పండుగ ఎట్లా మగ్గిందో ఇట్లా మగ్గినాక ఇక కరివేపాకు వేసుకోవాలి ఒక 2 డబ్బాలు అంతా కరివేపాకు అల్లం పేస్ట్ ఎంత వేసుకోవాలమ్మా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు ఒక ఫైన్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ దోరగా ఇట్లా ఇదంతా ఇట్లా పట్టియాలి వేంపాలి ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి లేకుండా ఇట్లా వేపుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడు ఎట్లుందో అది మగ్గాలి కొంచెం మగ్గాలి ఇగో అల్లం ఇట్లా పచ్చి వాసన పోయినాక ఇంకా చికెన్ వేసుకోవాలి పోయింది చూడు పచ్చి వాసన పోయింది మంచిగా అడుగంటింది ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆ పచ్చి వాసన పోవాలని తెలవాలంటే వీటి అడుగంటాలి అడుగంటిందంటే ఇక పచ్చి వాసన పోయినట్టే అల్లం ఇగో చికెన్ 1/2 కేజీది ఇదంతా ఇక ముక్కకు పట్టియాలి చికెన్ ఇట్లా ముక్కకు పట్టించుకొని ఇట్లా ఎంత మగ్గిందాకా మన నీరంతా వచ్చిందాకా కాసేపు మూత పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకున్నాక మళ్ళా కలిపెట్టుకోవాలి ఇంకొద్ది దంచుతాయి దంచిన అత్తమ్మ ఇవి దంచు మొత్తానికి నువ్వు నాకు దంచడం నేర్పిస్తున్నావు అత్తమ్మ మరేమనుకున్నా
రోల్ అర్థమైందో లేదో ఒకసారి. రోల్ మీద శాంతి ఇట్లా బండి పడుతున్నావుగా ఇట్లా కట్టనా? సరే ఇంకా కొద్దిగా అంత దంచుగా ఇదే అట్లా పడితే ఎప్పుడు మెరుగుతుంది? అయింది ఇక జాంకో దెబ్బ వేస్తున్నావు ఇట్లా అన్నది మెదగానే మెదగదు అను చూడు ఇట్లా మంచిగా అయిపోయింది. ఇంకా జాలి మాదిరిగా ఈ మాదిరిగా దంచుకోరు మీరు మంచిగా అయిపోయింది. అల్లం అయినా ధనియాల పొడి అయినా అప్పుడప్పుడు మంచిగా ఈ మసాలా నూరు వేసుకున్న కూర చూడు, ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టిన కూర చూడు. ఇప్పుడే మేమైతే అల్లం వెళ్ళి టేస్ట్ పట్టిన కర్రీ కోసం అని ఇది కూడా ఒకసారి చూసుకుందాం. సరే ఎంతవరకు వచ్చిందో మాకు నీరు అంతా వచ్చేసింది. ఇంకా మూత తీసి పెట్టుకుంటే మాకు కొద్దిగా ఇంకా మూత వేయద్దు, మూత వేస్తా ఉంటే నీరు వస్తుంటుంది. ఉప్పు కారం వేస్తే ఇక ఇట్లా వేపుకోవాలి. మంచిగా ఎర్రగా ఎగిన చూడు ఫ్రై అంటే ఇది ముక్క ఇంతలా ముక్క కూడా ఎంత పండుగ అయిందో ఇట్లా వేపుకోవాలి. వేపుకున్నాక ఇప్పుడు కారం వేయాలి తగినంత కారం వేసుకో తగినంత ముక్క పట్టేయాలి ఉప్పు. ఇప్పుడు మనం నూరుకున్నాం పొడి అవన్నీ వేయించి దంచుకున్నది పొడి పొడి ధనియాలు మిరియాలు అల స్పైసీ స్పైసీగా అయ్యాను చికెన్ అయితే సూపర్ ఉంది తమ చూడండి. అనుకున్నావు చూడు ఇప్పుడు ఎట్లా వచ్చింది కలర్? మన హోటల్లో పెడతారు కదా రెస్టారెంట్లో ఒక్కసారి కూడా రాలేదు కదా, ఒకసారి తీసుకుపోతా నేను రెస్టారెంట్కి తీసుకుపోతావా? ఏమో నాకు ఎందుకమ్మా రెస్టారెంట్లు. సరే అక్కడ కూడా ఎట్లుందో చూద్దు. సరే అన్నం కూడా తెచ్చుకోవద్దాం. అయిందా? అయింది. ఇప్పుడు నువ్వు వచ్చిందాక మగ పెట్టిన కారం వేసిన పోయినా ఇప్పుడు వచ్చేది. ఇంతసేపు ఏం చేసినావు అమ్మా? తీసుకొస్తే ఉన్నాం మంచిగా మగ్గింది ఇంతసేపు నిప్పుల మీద. ఇక కృష్ణ కూడా వచ్చింది వేయద్దమ్మా. కృష్ణ కోసం తెచ్చింది. అరే తాతరక లేట్ అయిద్దని ఏంటి చిప్స్ తింటావా? ఇక కలిపెత్తాం నువ్వే తిందురా నాని తిందురా వద్దా తెమ్మని మళ్ళీ వద్దంటావు. వాడు ఇక్కడికి వస్తే ఊక కొడిపిల్ల చూసి ఒక్కో ఇంట కొడతారంటావు నాని కొట్టినని చూపిస్తారు వీడియోలల్లో. ఏ వీడియో అది? వాళ్ళ తాత నాటుకోడి కూరల కొన్ని కొట్టిండు అందులో ఊరికి ఒక్కొక్కని ఇట్లా కొట్టినని చూపిస్తాడు. చికెన్ పీస్ కావాలా నీకు ఫస్ట్? కృష్ణకి చికెన్ పీస్ అంటే అద్దమ్మ లివర్ అదిగినా మటన్ తీయదు లివరు. కృష్ణ చికెన్ లివర్ని మటన్ లివర్ అంటది మటన్ అంటది. ఇగో మటన్ తీసుకో లివర్ అద్దా ఇది తీసుకో తీసుకో. మిథుల్ దా కుక్కో తిందు అవద్దు ఇది తిందా మయ్య కాదు మా తర్వాత తింటావా? సరిపడ అడిగినప్పుడు ఉన్నట్టు వండాక ఉండదు వాళ్ళకి. ఇక అత్తమ్మ నాకు పెట్టు శ్రేష్ఠ చెయ్యి అమ్మా అన్నం పెట్టుకో. అడు చూసుకుంటా తిను అడు చూసుకుంటా తిను ఇంతే నేను పెట్టిస్తుంది అంతే పెట్టుకో. బాగుందా కృష్ణ చెప్పవా? బాగుంది అత్తమ్మా ఎన్ని మసాలాలు అన్నీ తెలుస్తున్నాయి. ఆ మిరియాలు ఆ దాల్చిన కేసు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. పెట్టుకో మస్తు ఉంది అసలుకి. నువ్వు కూడా దీన్ని చూడత్తమ్మా సూపర్ మస్తు అసలు ధనియాల మసాలా కూడా ఎంత బాగా తెలుస్తున్నాయి ఘాటుగా మంచిగా కొంచెం ఘాటుగా బాగున్నాయి మస్తు ఉంది. ఉల్లిగడ్డ పెట్టుకుని నిమ్మకాయ కూడా ఇంకా సూపర్ ఉంటుంది దీనికి. కృష్ణ చాలా కృష్ణ వచ్చింది అమ్మగుందంటే ఇంకా మళ్ళీ ఊరికి వస్తుంది.
నువ్వు పెట్టేసేది ఇట్రా అటు కనపడు అటు తిరుగు చాపకు ముద్ద పెట్టుకొని పోతుంది కృష్ణ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. సూపర్ ఉంది చికెన్ ఫ్రై ఎంత బాగుంది అంటే స్పైసీగా ఉంది, కొంచెం కొంచెం ఘాటుగా కొంచెం అంటే భలే ఉంది. జ్యూసీగా చికెన్ ముక్క కూడా అదంతా అడిగామని అడుగుతుంది. ముక్క ఇది ఏమంటున్నాడు కృష్ణ? ఆగు, ఎందుకట్లా ఇస్తున్నావు? తీసుకో తిను, సైడ్ ఇది బిరుగు పట్టుకో తిను తిను. ఓకే ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది చికెన్ ఫ్రై, మస్తు ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీరు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో నేను అత్తమ్మ నేను తీసుకొని వస్తా. బాయ్ బాయ్.